పేరు పెళ్లి అసలు ఈయన ఎలా పట్టుకొచ్చారు ఆశ్చర్యంగా ఈయన ఇక్కడ ఈ స్థలంలోకి వచ్చారు ఆయన టీవీలో చూసి ఈ స్థలంలోకి వచ్చారు భయపడదు ఆయన నడుస్తున్నాడు నడుస్తున్నాడు ఇక్కడికి వచ్చినప్పుడు నోట్ మాట్లేదు హాస్పిటల్ చెప్పి పడిపోయినయ్యా ఈయనకి ఐదు సంవత్సరాలుగా అమ్మా ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మంచిగా వేణుమల్ల ఇదైదు సంవత్సరాల నుంచి చిన్న మైండ్ అయ్యా డాక్టర్లు చెప్పారు చిన్న మైండ్ ఏమైంది బాగాలేదయ్యా చిన్నగా అవుతుందని చెప్పారు మైండ్ చిన్నగా ఉంది ఈయన మేస్త్రి పని చేస్తారమ్మా ఐదు సంవత్సరాలుగా హాస్పిటల్ చుట్టూ తిరిగి ఈయన మూలపడిపోతే ఆమె కష్టపడి పని చేసి ఈయన పోషించాలా పిల్లల్ని పోషించాలా మాటలేదు ఒక అమ్మాయి దొబ్బాయిలయ్య ఆ ఒక అమ్మాయి దొబ్బాయిలు ఒక అమ్మాయి ఇద్దరు ఇప్పుడు బ్రహ్మయ్య వచ్చినప్పటికి ఇప్పటికి ఏం మరీ వచ్చినప్పటి నుంచి బాగానే నడుస్తున్నాడు మేము వచ్చినప్పుడు ఇద్దరం పట్టుకొని వచ్చినాము ఇప్పటి నుంచి అయితే నన్ను పట్టుకొని నడుస్తున్నాడు నడుస్తున్నాడు ఫిట్స్ కూడా బాగున్నా ఆ పిడ్స్ ఉన్నింది మొన్న ఈ మధ్య నుంచి మళ్ళీ కనపడలేదు తగ్గింద మంగళవారం అయితే ఫుల్ దాకా పడింది ఆ నీళ్లు కొడతానే ఉన్నాను ఇంకా రాలేదు కూడా వచ్చేది మందులు కూడా ఇప్పుడు మందులు వేసుకుంటున్నారా లేదు నువ్వు చెప్పు ఎన్ని సంవత్సరాలు బాధపడింది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా మాటలేదు నడకలేదు తింటాడమ్మా అన్నం తింటున్నాడు కానీ ఇక మనిషి అయితే నడవలేడు అంటే ఓన్ గా నిలబడ్డాడు కదా నిలబడతాడు నడు చప్పులు కొట్టండి కట్టిగా చప్పులు కొట్టండి మీది మాది దాసరెడ్డి కొండ ఏ ఊరు ఒంగోల దగ్గర ఒంగోల దగ్గర సంతోషం ఉందా ఎట్లా వచ్చారు అసలు ఇక్కడికి మేము టీవీలో చూసేవాళ్ళు టీవీలో చూసి వచ్చి దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు నీకు వచ్చిన అంటే మీ ఆయన చెప్పాడు కదా టీవీ చూసి అప్పుడు నీకు ఏమనిపించేది ఓ తగ్గితే పోతే అనిపించింది తగ్గితే పోతే అక్కడికి వెళ్తే నమ్మకంతోనే వచ్చినాం ఈ స్థలంలో అడుగు పెట్టిన వాళ్ళే స్వస్తత పొందుతారన్నావు కదయ్యా ఎప్పుడు ఆ టీవీలోనే అది నువ్వు చూసినప్పుడు నీకు నమ్మకం వచ్చిందా ఆమె ఇప్పుడు పర్లేదా ఇక పర్లేదు ఇంటికి వెళ్ళిపోతావా పోయిన వారం వచ్చారు ఏంటంటే కొంచెం కూడా మూమెంట్ లేదు బాడీలో బాడీలో మూమెంట్ లేకుండా డల్ అయిపోయాడు ఎలాగ ఉన్నావు అసలు ఆ ముఖం కూడా మొత్తం ఐదు సంవత్సరాలుగా మనిషి కదలేని మనిషి మాట్లాడలేని మనిషి ఎట్లా ఉంటాడు కదా ఐదు సంవత్సరాలు ఒక రోజు కాదు డల్ అమ్మాజు చెప్పాను చూసావు అలాంటి వ్యక్తిని నరాలకు దేవుడికి శక్తినిచ్చి ఆ ఆ ఫిట్స్ కూడా ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు మెడిసిన్ కూడా రోజు తినేవాళ్ళు ఇంటికాడ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చే మెడిసిన్ వేసారా వేసే అద్భుతాన్ని చేశాడు మరి వాళ్ళు సంతోషాన్ని దేవుడు పరిపాలన చేశాడు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్